Good afternoon, everyone. Yes. So, you may observe something in the class session. Patience. Positive attitude. So, what are all these things? Personality development. Personality development, what it means? What is the purpose of that? Then purpose is mimmalni me develop avthe em vastundi meeku success vastunda develop aithe success vastunda change inga hard work ante is there any relation with the personality development? సో మీరందరూ ఏం చెప్తున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ వెరీ పీపుల్ ఉందో ఎక్కడికి వెళ్తారు అందరూ? డిగ్రీ తర్వాత ఎక్కడికి వెళ్తారు? It is a service oriented organization. Under Vasavi Club International, we have 2000 clubs. Under the club, we are a president. We have a registration in our club. It is an online club and one of the club president in Vasavi Club International. Okay, now? This is a small introduction of the club. In the way, we have a name to know. Okay, we have a name to know. Okay, now? ఇంత నేర్చుకున్నారు కదా మీరు, ఇట్లా అన్ని టాపిక్స్ ఉన్నారు కదా, అవన్నీ ఎలా గుర్తుండడం అంటే ఏంటి? గుర్తు పెట్టుకోవడానికి కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఎక్కడ గుర్తుంది? బ్రెయిన్. సో ఇది ఏంటి? ఇవన్నీ ఏంటి? కంప్యూటర్స్కి బ్రెయిన్ ఎక్కడ? సిపియు. సిపియులోనే బ్రెయినా లేకపోతే సిపియులో బ్రెయిన్ ఉంటుంది? సిపియులో బ్రెయిన్ ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ కాల్? వాట్ ఈస్ దట్ కాల్? సిపియులో బ్రెయిన్ ఉంటుంది అన్నారు. అది ఏంటి? హార్డ్ డిస్క్, స్టోరేజ్, దట్ ఇస్ కాల్డ్ స్టోరేజ్. దెన్ ఇస్ ఇట్ మెమరీ? స్టోరేజ్ డివైస్, అది మెమరీ కాదు. ఇంకా ఎనీవన్ స్టోరేజ్ డివైసెస్ మెమొరీనా? ఎస్ ఆర్ ఎస్ అన్న వచ్చేది స్టోరేజ్ డివైస్ మెమొరీనా కా మెమొరీ? ఎస్ అన్న వచ్చేది కాన్ఫిడెంట్ లేదా మీ ఆన్సర్ పైన? రైజ్ యువర్ హ్యాండ్స్ ఫుల్ ప్రాపర్లీ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్. హాఫ్ హ్యాండ్స్ అంటే డౌట్. డౌట్ మీ ఆన్సర్ పైన మీకు డౌట్ ఉంది. ఫుల్ ఆన్సర్ చేస్తే కాన్ఫిడెన్స్, లేదంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు, లేకుంటే నాకు రాదు. ఫుల్ హ్యాండ్స్ ఒక్కటే నేను కౌంట్ చేస్తాను. ఫుల్ హ్యాండ్స్ ఎంతమంది రేస్ చేస్తారు కౌంట్ చేయాలి సార్? కౌంట్ చేయాలి, నమ్మకొచ్చు కదా. ఫస్ట్ షూరా 21 20 హ్యాండ్స్ ఉంది. ఓకే 21 హ్యాండ్స్ వేసేసారు, గుడ్. అవునా 21 హ్యాండ్స్? అంతవరకు అందరికీ స్టోరేజ్ డివైస్ అంటే మెమొరీ అంటున్నాను. సో దట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ బ్రెయిన్. బ్రెయిన్లో మెమొరీ అంటే ఇట్స్ ఎ స్టోరేజ్ డివైస్ ఆఫ్ మెమొరీ. మీ క్వశ్చన్కి ఇక్కడ బ్రెయిన్ ఈజ్ అ స్టోరేజ్ డివైస్ ఆర్ మెమొరీ?
డివైస్ ఇంకా మెమరీనా కాదు కాదు సర్వ క్వశ్చన్ అంటే స్టేట్మెంట్ అంటే ఇలాగా యాప్టిట్యూడ్ టెస్ట్ ఇలాగే టెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది ఇలా తినే ముందు ఇలా తినిపిస్తారు క్వశ్చన్స్ అలాగనే ఉంటాయి అందుకే మీకు ఇంత కన్ఫ్యూస్ వస్తుంది ఇప్పుడు మీరు నేర్చుకునే టాపిక్ కూడా మెమరీ అండ్ యాక్టివ్నెస్ అర్థమైంది ఎందుకు అడుగుతున్నాను కంప్యూటర్లో సిపియులో ఇంకొక రెండు పార్ట్స్ ఉంటాయి రీడ్ ఓన్లీ మెమరీ ఇంకోటి ర్యాండమ్ స్టోరేజ్ డివైస్ ఏదైతే ఉంటుందో అందులో ఉండే ఏదైతే మ్యాటర్ ఉంటుందో దాన్ని రీకాల్ చేయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది మెథడ్ బై యూజింగ్ ర్యామ్ ఆర్ రోమ్ లైక్ మన మెదడులో ఏదైతే స్టోరేజ్ అయిపోతుందో మనం రీక్యాప్ చేసుకుంటాం కదా స్టోరేజ్లో రీక్యాప్ చేసుకునే మెథడ్ని ఇక్కడ రీడర్ ర్యామ్ కానీ రోమ్ కానీ ఆ విధంగా డివైస్ సెట్ చేస్తాం సో ఆ కంప్యూటర్ ఏదైతే ప్రిపేర్ చేశారో ఎవరైతే డిజైన్ చేశారో ఎవరైతే ఇన్వెంట్ చేశారో బేస్డ్ ఆన్ హ్యూమన్ బ్రెయిన్ అనే వాళ్ళకి ఇన్వెంట్ చేయలేదు ఓకేనా ఎప్పట్లో ఫ్యూచర్ లాస్ట్ 18th century అప్పుడు ఒక కంప్యూటర్ అంటే ఒక ల్యాబ్ ఇంత ల్యాబ్ ఉంది అంత ఇంత ల్యాబ్ ఒక కంప్యూటర్ అయింది టెక్నాలజీ పెరుగుతూ వస్తే ఈ మొబైల్ ఇన్సాల్సే మన కంప్యూటర్ ఓకే ఎందుకు మీకు అది చెప్తున్నానంటే మన టాపిక్ ఏంటి మెమరీ అండ్ యాక్టివ్నెస్ ఎలాగైతే మనం స్టోర్ డివైస్లో స్టోరేజ్ చేస్తామో అలాగే మనం నేర్చుకున్నది మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తుపెట్టుకుంటే ఎలా అర్థం చేసుకుని మనం దాన్ని ఫ్రేమ్ చేసుకుని గుర్తుపెట్టుకో ఫ్రేమ్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇట్స్ అ మెమరీ అండ్ యాక్టివ్నెస్ వాట్ ఈస్ మెమరీ చూడండి మెమరీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది స్టోరేజ్ ఆఫ్ లర్న్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిట్రీవల్ అండ్ ఫ్యూచర్ యూజ్ ఆన్సర్ వచ్చిందా స్టోరేజ్ డివైస్ వచ్చిందా మెమరీ ఇస్ రిటెన్షన్ ఆఫ్ ఎబిలిటీ టు రీకాల్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్రొసీజర్స్ ఆన్సర్ వచ్చిందే స్టోరేజ్ డివైస్ నుంచి రీకాల్ చేయడం మెమరీ ఇస్ ఎ వన్ ఆఫ్ ది ప్రాసెస్ మన ఏదైతే హ్యాబిట్స్ కానీ స్కిల్స్ కానీ ఎబిలిటీస్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి మనం ఎక్కడో స్టోర్ అవుతాం దాన్ని రీకాల్ చేసుకుంటాం కదా త్రూ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఫ్యూచర్ యూస్ దట్ ఈస్ కాల్డ్ మెమరీ యూస్ స్టోరేజ్ డివైస్ నుంచి రీకాల్ చేస్తాం వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మెమరీ ఈ మెమరీ ఎలా ప్రాసెస్ ఉంటుంది మెమరీ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎన్కోడెడ్ స్టోర్డ్ అండ్ రిట్రీవ్డ్ అంటే ఇప్పుడు ఏదైతే మనం చూసింటాము వినింటాము దానికి స్టోరేజ్లో ఎలా డైరెక్ట్ వెళ్ళి స్టోర్ అవుతుందా లేదు సమ్ ప్రాసెస్ ఉంది అది ఎలా సపోజ్ ఇప్పుడు మీరు సిస్టమ్లో తీసుకుంటే అది ఎలా చూడండి ఎలా స్టోర్ అవుతుంది హౌ ఇట్ విల్ స్టోర్ ఇన్ ద సిస్టమ్ వాట్ ఎవర్ యువర్ రైటింగ్ వాట్ ఎవర్ యువర్ క్రియేటింగ్ వీడియోస్ ఆర్ డివైస్ ఎనీథింగ్ స్పీకింగ్ ఆర్ స్టోరీస్ హౌ ఇట్ విల్ బి స్టోర్ ఇట్ విల్ స్టోర్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ జీరోస్ అండ్ సిస్టమ్కి ఏమి తెలియదు ఏ డిసిడి ఏమి తెలియదు ఇట్ విల్ స్టోర్ ఇన్ జీరో అండ్ వన్స్ వన్ దట్ ఈస్ ఎ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఏదైతే మనం స్టోర్ చేస్తే ఇదంతా పీపీటీ ఉంది ఈ పీపీటీ అంతా ఇట్ స్టోరింగ్ అయితే జీరోస్ అండ్ వన్ కోడింగ్ ఉంది ఓకేనా ఆ విధంగా దానికి కాల్డ్ దట్ ఇస్ కాల్డ్ అస్ ఎన్కోడెడ్ స్టోర్డ్ అండ్ రిట్రీవ్డ్ ఎన్కోడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకొని మనకు చూపిస్తుంది ఎప్పుడైతే మనం కాల్ చేస్తాం వాట్ ఈస్ ఎన్కోడింగ్ ద ప్రాసెస్ బై వి యూస్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ సో దట్ ఇట్ కెన్ బి స్టోర్డ్ అండ్ వాట్ ఈస్ ద స్టోరేజ్ ఇట్ ఈస్ సింప్లీ మీన్స్ హోల్డింగ్ ఆన్ టు ద ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం జనరేట్ చేసిస్తామో దాన్ని స్టోర్ చేసుకుని మళ్ళీ రిట్రీవ్ చేసుకుని యూజ్ చేస్తాం వై ఐఎమ్ టెలింగ్ దీస్ థింగ్స్ ఇస్ జస్ట్ బ్రీఫింగ్ ద వాట్ ఈస్ మెమరీ అండ్ ప్రాసెస్ ఓకే లేటర్ వాట్ ఈస్ మెమరీ అండ్ కెపాసిటీస్ రిట్రీవల్ ద ప్రాసెస్ అండ్ ఆల్ దట్ సేమ్ దిస్ ఈస్ ద మైండ్ స్టోరేజ్ కెపాసిటీ 25 lakhs gigabytes. You know what is the gigabyte? Don't know? Gigabyte. You are using mobiles, no? What is the storage capacity of any mobile? Minimum? 64? 128. What is it? GB. That is called gigabyte. Okay? Gigabyte is 1 GB.
So what is our mind capacity? It's a 25 lakhs GB. 25 lakhs GB. Gigabyte తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చి టెరాబైట్. 1024 gigabytes అంటే 1 terabyte. So here we are telling directly 25 lakhs GB. So our storage capacity you think how much is it? చాలా మంది మనం మర్చిపోతామంటాం. ఎందుకంటే వి నెవర్ కాన్సన్ట్రేట్ ఆర్ వి ఆర్ నెగ్లిజెన్స్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్ ఆర్ వి డిడ్ంట్ అండర్స్టాండ్ దట్ టాపిక్. ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యు ఆర్ కీపింగ్ కాషియస్ అబౌట్ ద టాపిక్ ఇట్ ఈస్ ఈజీ టు రిమెంబర్ దట్ టాపిక్ బికాస్ యూ హ్యావ్ సచ్ ఎ లార్జ్ కెపాసిటీ ఆఫ్ మెమోరీ. యు ఆర్ నాట్ ఈవెన్ యూజింగ్ 1% ఆఫ్ యువర్ మెమరీ. ఓకే 25 lakhs gigabyte at what is the 1% here? Think about it. So your brain function, left brain and right brain. What is the left brain? How? Some people are writing left hand. Their intellectual level will also be very fast. Their thinking also, their logical thinking also. When you are able to work in two hands, your both brains will start work. If you start that, from today also, after 1 year you can able to see the change also. That change you can able to see. So what left brain works? It works as an analytical thoughts, logic, based on the objective, reality based, skill types and with passion. Coming to the right brain, thoughts, intuition, creativity, author science, risk taking, intuitions, fantasy. What is this actually? Some people will be passionate with something, some people will be passionate with some other thing. So based on their memory functionality, that skill will be common. అర్థమైంది. కొంతమంది ఒకరికి రైటింగ్ ప్యాషన్ ఉంటుంది, పోయిట్రీ ప్యాషన్ ఉంటుంది, కొంతమంది డాక్టర్, కొంతమంది లాజికల్ థింకింగ్ ప్యాషన్, డిఫరెంట్ డిఫరెంట్. కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు, కొంతమంది సైన్స్ పర్ఫెక్ట్ ఉంటారు, కొంతమంది లిటరేచర్ ఉంటారు. ఎలా? హౌ ఇట్ విల్ బికమ్? బికాస్ ఆఫ్ దేర్ బ్రెయిన్ ఫంక్షనాలిటీ. ఆ బ్రెయిన్ ఫంక్షనాలిటీలో ఏ పార్ట్ అయితే వాళ్ళకి యాక్టివ్గా పనిచేస్తుంటారో దాన్ని బట్టి వాళ్ళ స్కిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మనకు అందుకే టూ హ్యాండ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయమని ఎందుకు చెప్తారంటే బోత్ బ్రెయిన్స్ విల్ స్టార్ట్ బోత్ సైడ్. ఒక దగ్గర లాజికల్ థింకింగ్ ఉంటుంది, ఇంకో దగ్గర అనలిటికల్ థింకింగ్ ఉంటుంది, ఇంకో దగ్గర క్రియేటివిటీ వస్తుంది. సో కొంతమంది క్రియేటివిటీ ఉండదు, కొంతమంది క్రియేటివ్గా వస్తుంటారు, కొంతమంది యూనిక్గా రిప్రజెంట్ చేస్తుంటారు. ఏది చెప్పినా యూనిక్గా ఉంటుంది అన్నారు. సేమ్ టాపిక్కే రిప్రజెంటేషన్ విల్ బి డిఫరెన్స్. ఒక లిటరేచర్ రాయమంటారు, ఏం రాయమంటారు? ఏదైనా ఒక లీడర్ గురించి రాగలరు. సపోజ్ ఇఫ్ యూ టేక్ లీడర్ ఎనీ వివేకానంద, ఐ ఇఫ్ ఐ డూ రైట్ టు అబౌట్ వివేకానంద, ఆల్ పీపుల్ విల్ రైట్ సేమ్ థింగ్ ఆర్ డిఫరెంట్? వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్, డిఫరెంట్ స్కిల్ సెట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీ టు రిప్రజెంట్. మీరు రిప్రజెంట్ చేసేది డిఫరెంట్గా ఉంది, థింక్ చేసే విధానం డిఫరెంట్, పర్సన్ ఒకటే, పర్సనాలిటీ ఒకటే, కానీ రాసేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు? మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, మీ లెవెల్ ఆఫ్ ఎబిలిటీ టు రిప్రజెంట్ చేసే విధానం, మీకుంటే గ్రాస్పింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ అండ్ వే ఆఫ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ అండ్ లాంగ్వేజ్ గ్రిప్, బేస్డ్ ఆన్ ఆల్ ద థింగ్స్ యూ విల్ రిప్రజెంట్ ద టాపిక్. అవునా? అర్థమైతే అంతా చెప్పింది. ఓకే కదా, ఎవరికైనా అర్థం కాలేదంటే లేస్ అడగండి. సో అది ఎలా జరుగుతుందంటే మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ బట్టి. సో ఇది ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా అనదర్ బ్రెయిన్ ఫంక్షనాలిటీ అవైలబుల్. సో నవ్ డేస్ దిస్ క్యూబ్ విల్ బి మోర్ ఫేమస్. సో హౌ ఇట్ విల్ వర్క్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ థింకింగ్, ఈస్ సింపుల్. అండ్ దిస్ విజువల్ ఫంక్షనాలిటీ ఎలా అవుతుంది? ఈ విజువల్ ఫంక్షనాలిటీ ఎక్కడ గుర్తుంటుంది అంటే మూవీస్ చూస్తాం, మనం సీరియల్స్ చూస్తాం, అవి ఎక్కడ గుర్తుంటాయి? ఈ పర్టికులర్ బ్రెయిన్లో గుర్తుంటాం ఈ పార్ట్. ఓకేనా? అండ్ విజన్, ఈ విజన్ పార్ట్ వచ్చి ఇక్కడ మన బ్రెయిన్ బ్యాక్ సైడ్. ఎందుకు చూపిస్తున్నామంటే యూ పీపుల్ ఆల్రెడీ గ్రో ఫ్యూచర్లో, మే గ్రో ఫర్ నెక్స్ట్ లెవెల్. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆల్ ద థింగ్స్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. దిస్ ఈస్ ద సెలబ్రేట్, ఈస్ ద బ్యాలెన్స్. సో మెనీ పీపుల్ విల్ స్ట్రెస్, ఐ మే ఫెయిల్ ఎగ్జామ్, ఐ మే పాస్ ఎగ్జామ్, చెప్పుకుంటారు ఎక్కువ ఎగ్జామ్ స్ట్రెస్ పడుతుంది. అది ఎక్కడ బ్యాలెన్స్ అనేది, సెలబ్రియం అనేది బ్యాలెన్స్ లేకుంటే అది వర్క్ అవ్వదు, అందుకే స్ట్రెస్ ఫీల్ అవుతుంది.
whatever it is there, always be cool in your mind. Pass avutama fail avutama secondary. Chadivindi poi raayadam varaku mee pani. Results eppudu think cheyali. Whatever the result you should accept. If you try, whether after getting the result, if you try, whether you will be able to change? No. No. Or if you go away from the home, you will be able to change? No. So, once the result will be declared, it will be declared. So, whatever is that, before that, you should plan to get the right thing, right place. Huh? So, our right place or our anki will plan successful. Plan successful in terms of the personality development. Different topics. అవి ఒక పర్టికులర్ వేలో మీరు యూజ్ చేసుకోగలిగితే మీరు అనుకున్నది ఏదైతే మీకు గోల్ ఉంటుందో ఆ గోల్కి రీచ్ అవ్వడం ఈజీ అవుతుంది. అప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. స్ట్రెస్ ఫీల్ అయితే ఆటోమేటిక్ మీ సెల్ఫ్లో అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి మెంటలీ థింక్ చేస్తుంటున్నాం. ఇక్కడ బాడీ ప్రజెంట్ ఉంటే మైండ్ ప్రజెంట్ ఉంటుంది. ఓకేనా? దెన్ దిస్ ఈస్ అ బేసిక్ ఫంక్షనాలిటీ అనమాట. మన బాడీ బ్రెయిన్ ఫంక్షన్ బేసిక్ ఇక్కడ జరుగుతుంది. రిమైనింగ్ ఆల్ ద థింగ్స్ ఇట్ విల్ బి వర్కింగ్. చూసేమో చిన్నదే బ్రెయిన్ మరి దాని ఫంక్షనాలిటీస్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, హెల్తీగా ఉండాలి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమోరీస్? మెమోరీస్ ఎలా ఉంటాయి? సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ మెమరీ ఏంటి? కొద్దిసేపు కొన్ని రోజులు ఉంటుంది. సెన్సర్స్ చాలా చిన్నగా అన్యూస్ ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ అయితే ఏమో సమ్ ఇయర్స్ అయినప్పుడు మర్చిపోవాలి. చిన్న ప్రయత్నం నేర్చుకోలేదు. వీటిలో కూడా మళ్ళీ ఇన్డెప్త్గా టైప్స్ ఆఫ్ మెమోరీస్ ఉన్నాయి. Just I'm briefing that, I'm not going in depth for that. So what is sensory memory? It will stay only 1 second in your mind. And short term memory it will be one minute. And long term memory it will be lifetime. Or here also there is a different kinds. Explicit and implicit memory. In this also there is a different categories also. Increase your memory. So you learn about the memory. So how you will increase your memory? This is the main thing you need. Alright? Chalamani Mashkotam Chandra Sandhya. సో మీ బ్రెయిన్ పవర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? మెయిన్ థింగ్ ఇస్ దిస్ ఇస్ యువర్ కంటెంట్. వాట్ ఇస్ ద మెయిన్ థింగ్? యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ బ్రెయిన్ పవర్. వన్, వాట్ ఈస్ నేచర్? యూ షుడ్ బి ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ద నేచర్. మార్నింగ్ కూడా ఫ్రెష్గా బయటకు వెళ్తారు కదా, అప్పుడు మొబైల్స్ కానీ టీవీ కానీ గేమ్స్ హ్యాపీగా ఒక 1 కిలోమీటర్ నడిచడానికి వాచ్ చేస్తారు. ఫ్రెష్ మైండ్, దెన్ హవ్ యువర్ మైండ్ విల్ బి ఆల్వేస్ విల్ బి పీస్. ఓకేనా? నెక్స్ట్ ప్రేయర్స్ కానీ క్లాసాలు తీసుకోవడం కానీ ఎక్సర్సైజ్ యోగా స్పెండ్ 15 మినిట్స్ డైలీ ఫర్ యోగా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ సూక్ష్మ వ్యాయామం లేకుంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లైక్ ఇంటర్నల్ సెన్స్ ఎక్సర్సైజెస్ ఐస్కి కానీ ఇయర్స్కి కానీ సపరేట్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేయండి, ప్రాక్టీస్ చేయండి విత్ ఫ్రెండ్స్. యూ కెన్ షార్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఏమైతే మామూలుగా మైండ్ అంతా డిస్టర్బ్ ఉంటే ఏం చేస్తారు, వెళ్ళి ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా లేదా? ఇప్పుడు నేను 5 మినిట్స్ వచ్చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ ఎలా ఉంటుంది? గోదగోదగా ఉంటుంది, ఉంటుందా? సో అప్పుడు ఎలా ఉంటుంది మీ బ్రెయిన్ అంతా? హ్యాపీగా ఉంటారా? సో అందుకే షార్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. దెన్ డూ యువర్ ఎక్సర్సైజ్ like physical exercise. What I say, time management, make the time sense. Particular time lo idi cheyali anukunnappudu adi cheyali. Eppudaithe time sense telisthe automatically lo meer anukunnadi reach avutadu. Everybody is having 24 hours time kada, emana difference untunda? Naakanna ekku untunda? Nee teacher kanna ekku untunda? Nee sarvar kanna ekku untunda? లేకపోతే ఇంకా బయట లీడర్స్ ఏమైనా అకౌంట్ ఉందా, లేదా బిజినెస్ గ్రూప్స్ ఏమైనా అకౌంట్ ఉందా? నో. ఎవ్రీబడీ ఈజ్ హ్యావింగ్ 24 అవర్స్. దే షుడ్ యూటిలైజ్ ది ఎఫిషియెంట్. ఈ 24 అవర్స్ మీరు ఎట్లా ఎఫిషియెంట్గా యూస్ చేస్తారు అనేది మీ పైన డిపెండ్. ఆ టైం సెన్స్ అనేది మీరు పెట్టుకోవాలి. సో హౌ యూటిలైజ్? దెర్ ఇస్ అన్ అవుట్ ఆఫ్ టైం సెన్స్. యూటిలైజింగ్ ద టైం ఆల్సో దెర్ ఇస్ అన్ అవుట్. That how you are planning them. Still if you are feeling stress, sometimes you go and read the books out. Read the books, think positively. Positive way of thinking to the power. Then only your brain power will increase. What is that positive way of thinking? Don't I tell you the positive way of thinking?
Anyone? What is called positive way of thinking? Negative way of positive way of thinking. Any example? Okay, next, anyone? Inka? Yogi? Positive thinking. Okay, that is the guiding of other person. Okay, next positive. That you should not say aggressively, you should say as a softly. So please take care of that. Next time you are coming, you come in a proper. That also representation is also good. Should be there. Otherwise, if you are saying aggressively, you will come and fight you. Okay, na? Cheppe vala kuda aggressive ga cheppakunda. As a smooth ga cheppe emothundi ante receive chestune vala kuda స్మూత్ గా రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడైతే అగ్రెసివ్నెస్ ఎక్కడ ఉండాలి? మీ ఎడ్యుకేషన్ లో, మీ గోల్స్ లో ఉండాలి. అగ్రెసివ్నెస్ ఎక్కడ ఉండాలి? మీరు అనుకున్న గోల్స్ ని రీచ్ అవ్వడానికి ఉండాలి. దెర్ ఇస్ అ సమ్ గోల్. ఫ్యూచర్ లో మీరు ఏదో అవ్వాలనుకుంటున్నారు, అవునా? ప్రెసెంట్ గోల్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి. ఫ్యూచర్ గోల్ ఏంటి? యూ షుడ్ బి డాక్టర్ ఆర్ యూ షుడ్ బి చార్టర్డ్ అకౌంటెంట్, యూ షుడ్ బి యాక్టర్ ఆర్ యూ షుడ్ బి బిజినెస్ పర్సన్. ఎస్, లైక్ దట్. Whatever the goal is there, for that goal, you should be always aggressive to achieve your goal. Whatever the things is required, you prepare and get the things ready and maintain, prepare for that, implement in your process. Then you can able to achieve your goal. Avuna? Danikanta em kavali? Ivanni cheyalante gurtundali kada manam anukunna plan. ఆ ప్లాన్ని గుర్తుపెట్టుకోవాలంటే మన బ్రెయిన్ ఎప్పుడు హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండాలి మన హెల్తీ హ్యాబిట్స్. వాట్ ఈస్ ద హెల్తీ హ్యాబిట్స్? బ్రెయిన్ హెల్తీ హ్యాబిట్స్ ఏంటి? మీకు సముద్రం తెలుసు, ఓషన్. సో ఫ్లడ్స్ ఎలా వస్తుంటాయి? దేర్ ఇస్ ద వేవ్స్ వస్తుంటాయి, వెళ్తుంటాయి, వస్తుంటాయి. అండ్ దట్ టైం ఓషన్ విల్ లైక్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? నో కదా. సో మీ బ్రెయిన్ యొక్క థాట్స్ ఎలా ఉంటాయి? ఇట్స్ ఏ ఫ్లో. లైక్ హౌ ఫ్లడ్స్ విల్ గో, ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ గో. లైక్ ద యువర్ థాట్స్ ఆల్సో ఇట్ విల్ కమ్ అండ్ ఇట్ విల్ గో. వెన్ యువర్ టచ్ దట్ ఫ్లడ్ ఆర్ వెన్ యువర్ టచ్ యువర్ థాట్, దెన్ యూ విల్ స్టక్ ఇన్ దట్ ప్లేస్. అవునా? ఎప్పుడైతే మీ ఆలోచనని మీరు స్టాప్ టచ్ చేస్తారో అక్కడ ఆగిపోతారా లేదా? లేదంటే ఆ థాట్ ఫ్లో అలాగే వెళ్ళిపోతుంది. ఏదైతే టచ్ చేయాలనుకున్నారో థాట్, ఆ థాట్ మీకు అవసరమా లేదా? జస్ట్ వెయిట్ ఫర్ 2 seconds అండ్ థింక్ వెదర్ దట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్ ఫర్ యువర్ టు అచీవ్ యువర్ గోల్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దెన్ టచ్ దట్, అదర్వైజ్ జస్ట్ లెట్ ఇట్ ఇట్ విల్ గో అవే. ఏదైతే మీకు ఆలోచన వస్తుందో అది మీ గోల్ అచీవ్ అవ్వడానికి అవసరమైతుందా లేదా చూస్తుంది. అవసరమైతుందనుకుంటే నోట్ డౌన్ ఇన్ ఇట్. మే బి ప్లాన్, ఇట్ మే బి ఐడియా, ఇట్ మే బి సంథింగ్ ఎల్స్. యూ కెన్ టేక్ ఎ బుక్ అండ్ నోట్ డౌన్ దట్. ఇఫ్ నాట్ లీవ్ దట్ థాట్, ఇట్ విల్ గో అవే. సో ద ఫ్లో ఆఫ్ థాట్స్ ఎలా వెళ్తుంటాయి అలాగే మనం మూవ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టు. వాట్ ఈస్ యాక్షన్? ఓకే, ఇది మన బ్రెయిన్ ఇంక్రీస్ కావాలి. హెల్తీ బ్రెయిన్ ఎప్పుడైతే ఎలా ఉంటుందో, హెల్తీ బ్రెయిన్ ఉన్నప్పుడు మనం నేర్చుకునేట్లు బాగా గుర్తుంటుంది. హెల్తీ బ్రెయిన్, హెల్తీ బ్రెయిన్ కావాల్సిన ఏంటి? బ్రెయిన్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, వే ఆఫ్ థింకింగ్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్, రీడింగ్ బుక్స్ అండ్ డిఫరెంట్ అదర్ యాక్టివిటీస్, థింకింగ్ లైక్ ప్లేయింగ్ విత్ ద పజిల్స్ అండ్ లైక్ వాట్ యూ కెన్ సే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ విల్ బి దేర్. యూ కెన్ యూజ్ దట్ గేమ్స్ టు కీప్ యువర్ బ్రెయిన్ హెల్తీ. వే ఆఫ్ థింకింగ్ షుడ్ బి డిఫరెంట్. Okay, like that, always keep your brain healthy. So there is a some more techniques how you remember the topics. There is an acronym. What is called acronym? Acronym, a word or a name from the initial letters or a group of letters of several words in the name or phrase or and pronounced to the one word. And acronym same one word. స్టార్టింగ్ లెటర్ ఏదైతే మనం ఒక అబ్రివేషన్ తీసుకుంటే స్టార్టింగ్లో ఉండే ఒక లెటర్ని తీసుకుని ఒక వర్డ్లో ఫామ్ చేస్తాం. అవును, బీఎస్సీ అంటాం మీరు, బీకామ్ అంటారు. వాట్ ఈస్ యువర్ ఫుల్ ఫామ్ ఆఫ్ బీకామ్?
Bachelor of Commerce. So that is called one after BSc into Bachelor of Science. Yes? So whatever you want to keep in your memory, if you are not able to keep that big sentence in your memory, make it in a short form as a word. Now word you put to better? Word you put to better? Chinna word? Yes. Triple R and A. What is the movie name? Triple R. Full form. Full form name of Triple R. అక్కడ ఉంది చదువు వచ్చి రైస్ సో ఆ త్రీ వర్డ్స్ ట్రిపుల్ ఆర్ గా పెట్టారు. నాసా ఉంది, వాట్ ఈస్ నాసా, వాట్ ఈస్ ఇస్రో, వాట్ ఈస్ ఐఐటి, వాట్ ఈస్ ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, okay, Indian Institute of Management. So you have to, whatever big sentence you have to frame in the form of small words, that is called an acronym. There is a short form. This short form acronym, there is an example. ISRO is nothing but an Indian Space Research Organization. Okay, you may have heard about the Space Research Organization, which is in Srihari. CCMB, Center for Cellular Molecular Biology. Recently, after 2 years, COVID to attack in Bangalore, there is only one testing center in Hyderabad, Scotland. That place is nothing but a CCMB, Center for Cellular Molecular Biology, which is in the Hyderabad. There is a big research center. Starting after a center only the COVID bed samples stretched out. And NATO. What is NATO? North Atlantic Treaty Organization. So, it is difficult to remember this big word. So what they learn is in the form of short form, NATO and NASA, National Aeronautical and Space Administration, which is same as ISRO. ISRO is for Indian organization, and NASA is for international. That is US. There five countries they started NASA. Collide with five countries. Okay, and EPS. What is EPS? Now whatever you are learning is called an EPS, Effective Public Speaking. This memory and acronyms is also one of the part of the Effective Public Speaking. You may learn about the, what is the personality development. It is also one of the part. Effective Public Speaking is after completion of your graduation or within the graduation or somewhere else, whenever you are going, if you are delivering your speech should be effective. It should be effective so that the opposite person should receive your speech and understand what you are telling and give response properly. Okay, now that is called effective publicity. So meer edaithe cheppalanukuntaro effective ga ela deliver chestaru anedi effective publicity. So there is a one more question. It is a leader. What is called leader? Anyone? Loyal. Example, dedication, responsibility. So, leader ki kavalsina lakshanalu ivvali. Okani leader antunnam ante, he should be having all these qualities. He should be an example for everyone, he should be loyal, and he should be able to manage good administrative in a society or in a company or in the state or in the country. And whatever he is doing, he should always do his work with dedication. Dedication, and he should be always energetic. Within 24 hours, if you call anytime, he should be always energetic. And whatever he is working, he should be always responsible for his work. Meer edaithe pani chestunnaro, meer responsibility. You are the responsible for your own work. How you should be? As a youth, you should be always energetic. You should be always energetic. Then only you can be able to achieve your goals. And the starting with any personality development, you will set up. Our name is proper channel. This brain is a healthy brain. Our name is around it. My physical body is working. My brain function is active. So brain function is active, you should be healthy.
ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి కదా. ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే ఏం చేయాలి? గుడ్ ఫుడ్ యూ హ్యావ్ టు టేక్, గుడ్ ఫుడ్ యూ హ్యావ్ టు టేక్. ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? బయట చాట్ బడ్డ తిని చాటబడి తినేస్తారా? పానీపూరి మెంగుని ఇవ్వండి కదా. నో, దట్ ఈస్ నాట్ ఎ హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ ఈస్ ఆల్వేస్ ద ఫుడ్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ అట్ యువర్ హోమ్. ఆల్వేస్ కీప్ ఇంట్లో ఏదైతే ప్రిపేర్ చేస్తారో అది ఆల్వేస్ హెల్తీ ఫుడ్. ఓకేనా? బయట ఫుడ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు, ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు. నో వన్ సీ, మీరు ఎన్ని చూస్తారో కిచెన్ అక్కడ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది లేదు కదా, ఇంట్లో చూస్తారు కదా. సో అందుకే హోమ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ అనే హెల్తీ ఫుడ్ అండి. హెల్తీ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటారో ఫిజికల్ బాడీ ఎలా ఉంటుంది? హెల్తీగా ఉంటుంది. ఫిజికల్ బాడీ హెల్తీ ఉన్నప్పుడు బ్రెయిన్ యాక్టివ్ ఉంటుందా లేదా? బ్రెయిన్కి ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి? బాడీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే మనం తీసుకునే రిసీవ్ చేసుకునే ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి బ్రెయిన్కి. ఓకేనా? అప్పుడు బ్రెయిన్ యాక్టివ్ అవుతుందా? బ్రెయిన్ ఫంక్షనాలిటీ బాగుంటే ఏముంటుంది? మీరు చేసే వర్క్ 100% డెలివర్ అవుతుంది. బెస్ సో ద లీడర్ లక్షణాలి స్పీకర్. ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ, ఐఎమ్ ఏ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ అనుకోండి, సంథింగ్ ట్రైనర్ అనుకోండి. వాట్ షుడ్ బి ద క్వాలిటీస్? స్మైల్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ అంటే ఎలాగా? షుడ్ బి సంథింగ్ యునిక్. మీకు చెప్పే విధానంలో ఇప్పుడు నేను ఇక్కడ చెప్పింది నెక్స్ట్ క్లాస్కి వెళ్తే అక్కడ ఇంకొక వేలో చెప్పింటాను నేను. ద సేమ్ టాపిక్ సేమ్ రిపీటింగ్ ఐ విల్ రిప్రజెంట్ ఇన్ అ డిఫరెంట్ వే. పీపుల్ విల్ థింక్ ఐ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ స్క్రిప్ట్ ఐ కెన్ గో అండ్ డెలివర్ ఐ కెన్ యూ, బట్ యూ కెన్ నాట్, యూ కాంట్ డెలివర్ వాట్ ఎవర్ ఐ కెన్ డెలివర్. అవునా? సో దట్ ఈస్ కాల్డ్ ఏ డిఫరెంట్ వే ఆఫ్ ప్యాషన్. సో ద వే యూ ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ ఎ యునిక్ మ్యానర్, దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్. సో వాట్ ఈస్ నెక్స్ట్? ఎంటర్టైన్మెంట్. సైలెంట్గా వింటూ ఉంటాము 24 hours, 1 hour ఇట్లా కూర్చుంది ఇలాగే. సో మధ్యలో సినిమా గురించి, ఫ్రెండ్స్ గురించి జోక్స్ వేస్తే ఎలా ఉంటుంది? అందుకే ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడాలి. సో ఫ్రెండ్స్ గురించి మాట్లాడు చాట్ బాగా, లేకపోతే ఫుడ్ గురించి బయట చాటింగ్ లేదండి. ఏం ఫుడ్ అంటారు? జంక్ ఫుడ్. అలాంటి టాపిక్స్ పైన అయితే కొద్దిగా అలర్ట్ అవుతాను అన్నమాట, నిద్రపోవాలి కూడా లేదు తెలుసుకుంటారు అవునా. సో దెన్ అటెన్షన్, నేను చెప్పేటప్పుడు ఐ షుడ్ బి కాన్సన్ట్రేట్ ఇచ్చాను ఎవ్రీ మెంబర్. నా ఐ వ్యూ ఎలా అంటారంటే 360 degrees యాంగిల్లో ఉంది. ఫస్ట్ ఒకటినే కాదు, లాస్ట్ ఒకటే కాదు, అందరినీ చూస్తున్నాను. ఇక్కడ నుంచి ఇట్లా సరౌండింగ్ ఉన్నాను. దట్ ఈస్ ద స్పీకర్ యొక్క ఉండాలి. దెన్ అటెన్షన్, ఆల్వేస్ అటెన్షన్, నాలెడ్జ్. సో వాట్ ఎవర్ ఐఎమ్ డెలివరింగ్ ఐ షుడ్ హ్యావ్ ఎ గుడ్ సౌండ్ ఆల్ దెన్ ఆన్ ఐ హెల్ప్ టు డెలివర్. దెన్ ఎంకరేజ్. సో సింపుల్గా డెలివర్ చేస్తే అయిపోతుందా? లేదు కదా. మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కదా, మిమ్మల్ని మోటివేట్ చేయాలి కదా. సో మోటివేట్ చేయాలంటే అటు టిప్స్ ఇస్తూ ఇటు మీ లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే కదా. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? హెల్తీగా ఉంటేనే ప్రాపర్గా మీరు ముందుకు వెళ్తారు. హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అవునా? ఇట్ ఈస్ దెర్ ఇస్ నో వే రిలేషన్ టు ద మెమొరీ, బట్ ఐ టుక్ దట్ రిలేషన్. మెమరీ ఎలా వస్తుంది? హెల్తీ మైండ్ ఈజ్ హ్యావింగ్ ఏ హెల్తీ మెమరీ. హెల్తీ మైండ్ ఉండాలంటే హెల్తీ ఫుడ్ తినాలి. హెల్తీ ఫుడ్ తింటేనే హెల్తీ ఫిజికల్ బాడీ ఉంటుంది. ఎప్పుడైతే ఫిజికల్ ఫంక్షనాలిటీ ఈజ్ వర్కింగ్ గుడ్ అంటే దెన్ ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ గోయింగ్ టు యువర్ బ్రెయిన్ ఈజ్ ప్రాపర్, హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తున్నాయంటే ద వే ఆఫ్ యూ థింకింగ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ గుడ్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ, ద ఫ్లో ఆఫ్ థాట్స్. వెన్ యూ పిక్ ద ఫ్లో ఆఫ్ థాట్స్ which is negative, you will stop. If it is a positive thought, you will come out with a positive. Okay, now? Here is a thought picture, so our thought, here is a thought picture, that is why we react to it. We act as a rule. Okay, now? Then, trainer. Who is a trainer? Anyone can become a trainer. What should be the qualities? Talent, resource. Resourcefulness, affection, impression, novel, emotional respect. I can't remember these are all the things. That's why it's called as a trainer. Smart. People will say smart. Why? Smart, specific, measurable, achievable, relevant, and time bound. So then only that person is called a smart person. Within the time bound, whatever you want to achieve, with a relevant way,
that should be measurable. Okay, there should be some gauge. How much is measure? How much capacity is that? That is called a measurable. And a specific topics or specific anything. That's what is called as a SMART. So, final then? Thank you. So, before that, before closing this session, so if people learn something about memory or reference, can you give some examples from your life, anyone, in your life? You may saw something or maybe so many people are used so many techniques for memory. Yes? Anyone stand and tell one or two techniques? Nick, tell me the technique. My heart is not a memory. This is just whatever you are taking input and giving the output. Very simple. Just your story. Okay? Any other? Check out. Love you. Cinema you have chosen Charlie, another movie. Twitter. Best player, best person, like who you like, who is an inspirational person? Favorite hero. Favorite hero? Favorite player? Nobody is there? Even your parents? You will inspire your parents or not? Yes, yes. So, why you inspire your parents? They are doing hard work. For what? For me. For you. What kind of hard work are they? Like what? For a job. Next. From childhood onwards, you've grown up to graduate level. So, how they supported you, why they are inspired, why they become an inspiration for you? For China Punch in the Pencil, you could also make your parents such an inspiration. Then I got a man in the law. You got a man in the law. That's okay. You can't have a problem there. You can't have a problem with parents and you can give you the best for a better future. Okay, next, you got. Moral values. Next. Chapandi. Good. Next, Inga. Always supporting. Always supporting. Love and affection. Ethical values. From childhood almost till now. Wherever you are, with them only, you are there. Yes? So those who have given these inputs, give it to you a question. If you could, me, inspire and leaders in your work, in the place of the inspiration. Any inspired leader? Anyone? My inspiration is IPS police sir to achieve my goal in my life, and this my goal is IAS officer, but this one person is there in my life. He know me, in my family also is a IPS police sir. He is my inspiration. Thank you. Okay. So what is why he is an inspiration? To achieve my goal. To achieve my goal. What is the reason? This is so many IAS officers, only particular one person you are inspired. Yeah. What is the special part of that? Is doing great job to people, solve the problems. I will follow it every day on YouTube and Instagram. And so because of his services to our society, he inspired to him and he wants to become like IAS officer to solve the society. Yes? Yeah. Next one. Chapandi. Last. Shiva. Yeah. You have any inspiration? Okay. Make your parents, best teachers, best friends. One are best friends, sir? There are. Best friends, you have to tell you. You ఉన్నారా లేదా ఉన్నవారు చెప్పలేదండి అంటే ఎక్కడైనా ఇప్పటి వరకు మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే చేతులు కదండి
11 members. మీ ఫ్రెండ్ మీకు ఎందుకు బెస్ట్ అయ్యాడు? వాట్ ఈస్ ద యూనిక్ క్వాలిటీ? ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు? She supports me in every okay. In every life. Okay. Study. Life. 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 Last. Last two. You both. Sorry. ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ మన టాపిక్ కి కోరిలేట్ చేసుకో. That is the way how you are taking your subject with the examples. Okay, na? Even you are saying that, this is the best friend, the best movie, best subject, best speaking, best leader, or inspirational leader. You are saying that, you are good to know. When you good to know, when you good to know, when you good to know, because you like most. What are the issues? What are the topics? ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో వాళ్ళు చెప్పేటప్పుడు కానీ వాళ్ళ గురించి తెలుసుకునేటప్పుడు కానీ మీ మైండ్లో ఏమి ఉండదు. విచ్ షుడ్ బి క్లియర్ స్టూడెంట్ లైక్ ద వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ ఫర్ యువర్ స్టడీస్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు అచీవ్ యువర్ మైండ్ విల్ బి ఆల్వేస్ క్లియర్. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ లేకుండా పర్టికులర్ దానిపైననే క్లియర్ పిక్చర్ పెట్టుకొని ఎప్పుడైతే మీరు చదువుకుంటారో బాగా చదవాల్సిన అవసరం లేదు. చదువుకున్నది అర్థం చేసుకుంటారు, అర్థమైంది అలాగే గుర్తుంటుంది, అర్థమైనది అలాగే గుర్తుంటుంది. మీరు మీ ఫాదర్ వద్దనని పర్టికులర్గా మీకు ఎవరైనా చూపించాలా? లేదు కదా. మీ ఫ్రెండ్స్ అని చూపించాలనుకున్నా, బెస్ట్ లీడర్ అని మీకు ఎవరైనా చూపించాలా? లేదు కదా. మీ బెస్ట్ సబ్జెక్ట్ అని ఎవరైనా చెప్పాలా మీకు? ఎందుకు అలాగే గుర్తుంటుందా? Because you like boss. So whenever you are doing some work, always you should be love that subject. If you are doing love that subject, automatically you will be interested in that. You will be interested in that. You will be interested in that topic. You will be interested in that profession. But you will be interested in that. You will be interested in that. I should prepare. If I want to prepare, I should learn. If I want to learn, I should gather the subject. If I should gather something, I should search books or articles or take the information from teachers or from webinars. To write a simple essay, I need to do so much work. So to achieve your goal, how much work you have to do? Think, how much work you have to do? Suppose, if you want to become a doctor, what need to do here? If you want to become a chartered accountant, what need to do from today on? Plan accordingly. Take the inputs with relations or friends or anyone. Write down to avoid forget, to avoid think negatively. Always write down. Always note down the points. If you are taking suggestions from your well-wishers, teachers or someone, keep your one book. And note down the points. Note down the points. So that you should never miss that point. Some people can have a capacity to grasp in a single time. Some people have a capacity to grasp 3 times, 5 times, 10 times. So to avoid confusion, always take a note. Note down the points. So that there is a two things will happen. One is you are taking the information and you are getting a writing habit and your language will improve when you are writing the things. The representation also based according to you can represent. These many things will happen when you are writing the required points, when you are noting the required points. And also, start now. Whatever goal is there, take a book and write down your goal. Whenever you woke up in the morning,
Wake up in the morning, take that book and read that your goal. Start your day. Start your day with your goal. Apply allow to you. Cricket player allow to do? Active. He wants to become a world player and starting, academic structure is there, right? From school into structure. School into college level, district level, state level, national level, then international level. So, he wants to become an international player and in steps a car. You want to become an IAS officer and do graduation complete just one, lie down the UPS exams. Before that, you need to know the surrounding, what is the atmosphere, what is the society, how the society is there. So that you can able to face easily UPS interview. And once you complete that interview, that result will be depends upon how you are representing the things. Okay, na? Software job elalante. సింపుల్ గా వెళ్తే వస్తుందా బీకామ్ చేసిన తర్వాత రాదు కదా ఆ ఎంప్లాయీకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని నీలో ఉండాలి ఏదైతే నువ్వు జాబ్ చేయాలి